ఒక అడవిలో తుని పిచ్చుక లూసీ పావురం చోటు చిలుక ఉండేవి. అవి మూడు మంచి స్నేహితులు, ఎప్పుడూ కలిసిమెలిసి ఉండేవి. తుని పిచ్చుకకి పెళ్ళంటే చాలా ఇష్టం. తన పెళ్లి గురించి చాలా రకాలుగా ఊహించుకుంటూ ఉండేది. ఒకరోజు ముగ్గురు స్నేహితులు కలిసి అడవిలో తిరుగుతూ ఉండగా తుని పిచ్చుక ఇలా అంటుంది, మిత్రులారా, నాకొక పెళ్లి సంబంధం వచ్చింది అని చెప్తుంది. అందుకు చోటు చిలుక, మిత్రమా, ఇన్నాళ్ళకి నీ కళ నెరవేరబోతున్నదన్నమాట. పెళ్ళంటే ముసిముసిగా నవ్వుతూ వంకలు తిరిగే నువ్వు పెళ్లి కూతురివి కాబోతున్నావన్నమాట. ఇంతకీ వాళ్ళు నిన్ను చూశారా? నువ్వు పెళ్లి కొడుకుని చూశావా? ఎలా ఉన్నాడు? మహేష్ బాబులా ఉన్నాడా అని అడుగుతుంది. అందుకు తుని పిచ్చుక, హా, చూశాను, చాలా అందంగా ఉన్నాడు, నాకు చాలా బాగా నచ్చాడు అని చెప్పి సిగ్గుపడిపోతూ ఉంటుంది. అందుకు లూసీ పౌరం, అయ్యో సిగ్గే, నువ్వు సిగ్గుపడితే చాలా అందంగా ఉన్నావు, అతను నీకు నచ్చితే సరిపోదు కదా, నువ్వు కూడా అతనికి నచ్చాలి కదా మిత్రమా. అసలే మహేష్ బాబు అంటున్నావు, మరి నువ్వు అతనికి నచ్చడం అంటే కొంచెం కష్టమేమో చూడు అని అంటుంది నవ్వుతూ. అందుకు తుని పిచ్చుక, చాలేమి వెటకారం, ఇక ఆపు, నేను కూడా అందంగానే ఉంటాను, చెప్పాలంటే మీ ఇద్దరికంటే నేనే అందంగా ఉంటాను, ఆయన నా అందాన్ని చూసిన తర్వాత మళ్ళీ ఇంకో మాట మాట్లాడకుండా పెళ్లి కొప్పుకున్నాడు. వాళ్ళమ్మ వాళ్ళు కొంచెం కట్నం ఎక్కువ ఇచ్చే సంబంధం తీసుకొచ్చినా కానీ అది ఇవ్వద్దని మరీ నన్నే పెళ్లి చేసుకుంటాను అని పట్టుపట్టి మరీ కూర్చున్నాడంట తెలుసా అని అంటుంది. అందుకు లూసీ పావురం, సరేలే మిత్రమా, మా ఇద్దరికంటే నువ్వే అందంగా ఉంటావులే, ఆ బొంగుమూతి పెట్టడం కొంచెం ఆపు, సరే ఇంతకీ పెళ్ళెప్పుడు అని అడుగుతుంది. పెళ్ళైపోతుంది తునికి. తుని పిచ్చుక తన స్నేహితుల్ని కుటుంబాన్ని వదిలేసి అత్తారింటికి వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత తుని పిచ్చుక భర్త ఎప్పుడు ఏదో పని మీద బయటనే తిరుగుతుండేవాడు. అత్త పేరు మహీగద్ద. మహీగద్దకి తుని అంటే నచ్చేది కాదు. ఒకరోజు తుని పిచ్చుక ఆహారం తీసుకుని వాళ్ళ అత్త దగ్గరికి రాగానే మహీగద్ద ఇలా అంటుంది, నీలో మా వాడికి ఏం నచ్చిందో నాకైతే అర్థం కావడం లేదు, పట్టుబట్టి మరి నిన్నే పెళ్లి చేసుకున్నాడు, మా వాడికి ఇంకా చాలా గొప్ప గొప్ప సంబంధాలొచ్చాయి, అందరూ నీకంటే కట్నం ఎక్కువ ఇచ్చేవాళ్లే, సరే డబ్బుల విషయం పక్కన పెడితే అందరూ నీకంటే అందంగా ఉండేవాళ్లే, వాళ్ళందరినీ కాదని వాడు నిన్నే ఎందుకు కోరుకున్నాడో నాకైతే ఇప్పటికీ అర్థం కావడం లేదు అని అంటుంది. తుని పిచ్చుక మహీగద్ద మాటలకి ఎంతో బాధపడిపోతుంది. అద్దం ముందు కూర్చొని అద్దంలో తన మొహం చూసుకుంటూ ఇలా అనుకుంటుంది, నేను అందంగానే ఉంటాను కదా, ఇంత అందంగా ఇంకెవరుంటారు, అలాంటి నన్ను పట్టుకొని అందంగా లేనని అంటుందా ఆ రాక్షసి, ఏదో నన్ను తక్కువ చేసి మాట్లాడడానికి ఇలా మాట్లాడుంటుందే కానీ, ఏదేమైనా నన్ను అందంగా లేను అన్నది కదా, ఇక ఇప్పటినుంచి ఎప్పుడు టైం దొరికినా తన మీద పగ తీర్చుకోకుండా ఉండను చూడు అని అనుకుంటుంది. ఒకరోజు తుని బావి దగ్గర నీళ్లను తీస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి మహీగద్ద వస్తుంది. అబ్బా, పొద్దు పొద్దున్నే ఇక్కడున్నావా, నేను ప్రశాంతత కోసం నిద్రలేవుగానే ఇక్కడికొస్తాను, పొద్దు పొద్దున్నే నీ మొహం చూడాల్సి వచ్చింది, ఈరోజు ఎలా గడుస్తుందో ఏమో అని అంటుంది. ఆ మాటలకి తుని పిచ్చుకకి చాలా కోపం వచ్చేస్తుంది. కోపంలో ఇలా అంటుంది, నాది దరిద్రంగా ఉన్న మొహమా, నీదే పెంట మొహం, గలీజ్ మొహం అని తిడుతూ ఉంటుంది అత్తని. అలా మాటకు మాట ఎదురు చెప్పడంతో అక్కడ ఇద్దరి మాటలు ఒక గొడవలా మారిపోతాయి. కొత్తగా వచ్చిన కోడలు తనతో గొడవకు దిగడం తట్టుకోలేకపోయిన మహీగద్ద బావి పక్కనే ఉన్న ఒక తాడుని తుని పిచ్చుక మెడక్కి కట్టి బావిలో వేలాడదీస్తుంది. అయ్యో అత్తయ్య, నన్ను వదిలేయత్తయ్య, ఏం చేయొద్దత్తయ్య, నాకు చాలా భయంగా ఉంది,
వదిలేయండత్తయ్యా అని అడుగుతూ ఉంటుంది తుని పిచ్చుక. ఇంతలో పని పూర్తి చేసుకుని ఇంటికి వచ్చిన భర్త పిచ్చుక బావిలో వేలాడుతున్న తునిని చూసి ఆశ్చర్యపోతాడు. వాళ్ళమ్మని మందలించి ఇలా అంటాడు, చూడుతుని, నువ్వు పెద్దావిడ, ఒక మాట నిన్నంటే నీ కొమ్ములేమీ పడిపోవు కదా. అలాగే అమ్మా, నువ్వు కూడా తాను చిన్నపిల్ల, ఏదైనా అనకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీది, నీ పెద్దరికాన్ని కాపాడుకోవాలి కదా. ఇలా చిన్నపిల్లల్లా ఇద్దరూ మాటకు మాటకు దిగితే ఎట్లా? అత్త కోడళ్ళైనా తల్లి కూతురుల్లా ఉండాలి. మీరు ఒకరికి ఒకరే కదా. నేను ఎప్పుడూ ఏదో ఒక పనిమీద బయటకు వెళ్తూనే ఉంటాను. మీరిద్దరూ ఇలా గొడవలు పడుతుంటే నేను ప్రశాంతంగా పనేలా చేసుకోగలను అని అంటాడు. భర్త పిచ్చుకు మాటలకి ఇద్దరూ ఎంతో బాధపడుతుంటారు. ఇక అప్పట్నుంచి ఇద్దరూ మంచిగా కలిసిమెలిసి ఉంటారు. తుని పిచ్చుకలో మరియు తన తల్లిలో కూడా మార్పొచ్చినందుకు భర్త పిచ్చుక కూడా ఎంతో సంబరపడిపోతాడు. ఒక ఊరిలో మహి అనే ఒక గద్ద ఉండేది. తను ఒక పానీపూరి వ్యాపారి. తన పానీపూరి వ్యాపారం చేసుకుంటూ సంతోషంగా జీవిస్తూ ఉండేది. కొన్ని రోజుల తర్వాత తనకు ఆశ పెరిగిపోయింది. అప్పటి నుంచి ఎక్కువ రేటుకి పానీపూరి అమ్ముతూ ఉండేది. దాని కారణంగా కస్టమర్ల సంఖ్య తగ్గిపోతుంది. అయినప్పటికీ తనకు నష్టం రావట్లేదు కదా అన్న ఉద్దేశంతో అదే ధరలను కొనసాగిస్తూ ఉంటుంది. అలా కొన్ని రోజులు బాగానే ఉంటుంది. కానీ తర్వాత తీవ్రమైన నష్టం రావడంతో మహికి ఏం చేయాలో అర్థం కాదు. తను దిగులుగా దాని గురించి ఆలోచిస్తున్న సమయంలో తన స్నేహితురాలైన చిచ్చు అక్కడికి చేరుకుంటుంది. ఏమైంది మిత్రమా, ఎందుకు అంత దిగులుగా కూర్చున్నావు? ఏదైనా పెద్ద సమస్య వస్తే గాని నువ్వు అలా ఉండవు? అది ఏంటో చెప్తే నా వల్లైతే నేను దాన్ని పూర్తిగా నివారించగలను. అందుకు మహి, నాకు చాలా బాధగా ఉంది. కొన్ని రోజుల నుంచి నా వ్యాపారం సరిగా సాగడం లేదు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఏం చేయాలో నేను చెప్పినట్టు చేస్తే నీ వ్యాపారం చాలా బాగా అభివృద్ధి చెందుతుంది. కానీ దాంట్లో వచ్చే లాభం కొంతవరకు నాకు కావాలి. అందుకు తను, తప్పకుండా ఇస్తాను, ఏం కావాలో చెప్పు. ఏం లేదు, నువ్వు నాతో పాటురా, అడవిలో చాలా పక్షుల గుడ్లు ఉంటాయి, పానీపూరితో పాటు గుడ్లను కూడా కలిపి ఇచ్చావు అంటే రుచి అద్భుతంగా ఉంటుంది. ఇక అందరూ కూడా నువ్వు చెప్పినట్లు రేటునే పెట్టి తీసుకుంటారు, నీకు మంచి లాభం వస్తుంది, ఏమంటావు? చాలా అద్భుతంగా ఉంది నీవిచ్చిన సలహా. ఇక ఎందుకు ఆలస్యం, రేపటి నుంచి అదే చేద్దాం పదా అని అనుకుంటారు. ఇద్దరూ కలిసి ఒక వ్యాపారం మొదలు పెడతారు. పక్షి పిల్లల గుడ్లు దొంగిలించి వాటిని ఉడకబెట్టి పానీపూరితో పాటు కలిపి వాటిని అందిస్తూ ఉంటారు. వచ్చిన వాళ్ళు వాటిని చాలా రుచిగా ఉన్నాయని ఆతృతగా తింటూ డబ్బులిచ్చి వెళ్తారు. అలా తన వ్యాపారం బాగా సాగుతుంది. అడవిలో ఉన్న పక్షి పిల్లలు గుడ్లు మాయమవుతున్నాయి. ఎవరు తీసుకెళ్తున్నారు అనేది అర్థం కాక తల పట్టుకుంటారు. ఒకరోజు వాళ్ళిద్దరూ గుడ్లు తీసుకుంటున్న సమయంలో డోరా పిచ్చుక దాన్ని చూస్తుంది. తన మనసులో, వామ్మో, అయితే ఇది మీ ఇద్దరి పనన్నమాట. మీరు నాకంట పడ్డారుగా. మీ పరువు ఎలా తీయాలో అలాగే తీస్తాను. మీరిద్దరు కూడా అందరికీ క్షమాపణ చెప్పాల్సి వస్తుంది అని అనుకుంటుంది. ఆ రోజు వాళ్ళిద్దరూ పానీపూరి అమ్ముతూ ఉండగా అక్కడికి డోరా పిచ్చుక వెళ్తుంది. అక్కడ వాళ్లతో ఏం తెలియనట్టుగా, మిత్రులారా, మీరు చేసే పానీపూరి చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు అసలు ఈ పానీపూరిని ఏ విధంగా తయారు చేస్తున్నారో నేను తెలుసుకోవచ్చా అని అడుగుతుంది. అందుకు వాళ్ళు, మేము ఎలా తయారు చేస్తున్నామో చెప్పకూడదు, ఎందుకంటే అది మా వ్యాపారానికి పూర్తి నష్టం కలుగుతుంది. దయచేసి మీరు దాని గురించి అడగకపోవడమే మంచిది. ఆ మాట వినగానే తను, అవునా మిత్రులారా, అయితే నేను చెప్పడం కాదు, మనం అడవిలో ఉన్న పక్షులే మీరు ఎలా తయారు చేస్తున్నారో బాగా చెప్తాయి, వినండి. అందుకు మహి చిచ్చు రెండూ కూడా భయపడుతూ ఉంటాయి. అక్కడికి మిగిలిన పక్షులు అన్నీ చేరుకుంటాయి. అవి, మీరు మంచివాళ్ళు అనుకున్నాము, కానీ వ్యాపారంలో లాభం రావడం కోసం అత్యాశతో మా పిల్లల గుడ్లను మేము తినేలాగా చేస్తారా? మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను అంటూ అందరూ కూడా కలిసి వాళ్ళని కొడతారు. ఆ దెబ్బలకు తట్టుకోలేక వాళ్ళు అక్కడికక్కడే మరణిస్తారు. చుట్టూ ఉన్న పక్షులన్నీ కూడా, వీళ్లకు తగిన బహుమతి భగవంతుడు విధించాలని అనుకోవడమే, వీళ్ళ యొక్క కళేబరాలను అడవి ద్వారా ప్రవేశంలో అడ్డంగా చెట్టుకు వేలాడదీయండి. ఇక్కడ ఎవరైనా తప్పు చేస్తే వాళ్లకు మరణశిక్ష విధిస్తారు,
అందరికీ అర్థమయ్యేలా ఈ విషయాన్ని చెప్పండి అని ఊరి పెద్ద అనడంతో అక్కడ ఉన్న పక్షులు అన్నీ అవే చేస్తాయి. వాళ్లను తలకిందులుగా చెట్లకు వేలాడదీస్తాయి. ఆ రోజు నుంచి ఆ గ్రామంలో తప్పు చేయాలంటే అందరూ కూడా భయపడతారు. వాళ్ళకి కూడా అదే శిక్ష పడుతుందని అందరూ భయపడిపోతారు. అంతా జరిగిపోయిన తర్వాత డోరా చాలా బాధపడుతుంది. తన మనసులో, నా వల్ల రెండు నిండు ప్రాణాలు బలైపోయాయి, నాకు చాలా బాధగా ఉంది, ఇలా జరిగినందుకు నేను తప్పు చేశానా సరిగా చేశానా నాకు అర్థం కావడం లేదు అంటూ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే లూసీ అనే పావురం అక్కడికి వచ్చి, ఎందుకు మిత్రమా అంతలాగా బాధపడుతున్నావు, ఈరోజు జరిగిన దారి గురించేనా అందుకు తను ఏడుస్తూ, అవును మిత్రమా, ఇది అంతా నా వల్లే జరిగింది, నేను రెండు ప్రాణాలను బలి తీసుకున్నా అంటూ బాధపడుతూ ఉంటుంది. నువ్వు చనిపోయినా ఆ రెండు ప్రాణాల గురించి ఆలోచిస్తున్నావు, కానీ అసలు ప్రపంచాన్ని చూడని పక్షి పిల్లల ప్రాణాలు పోయాయి అని అసలు దాని గురించి మాట్లాడడం లేదు. అన్ని ప్రాణాలు పోవడానికి కారణం వాళ్ళిద్దరు, అలాంటి వాళ్ళ ప్రాణాలు పోవడంలో తప్పేమీ లేదు. భగవంతుడు సరిగ్గా వాళ్ళకి మన చేతిలో శిక్ష విధింపజేశాడు. నువ్వు చేసింది చాలా మంచి పని, తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడాలి. ఆ శిక్ష వాళ్లకు పడిపోయింది, ఇక దాని గురించి మాట్లాడకు, దాని గురించి వదిలే అంటూ తనకి ధైర్యం చెప్తుంది. అందుకు డోరా కూడా సరే అంటూ కొన్ని రోజుల తర్వాత డోరా పానీపూరి వ్యాపారం చేయాలని నిర్ణయించుకుంటుంది. అలాగే అనుకున్న విధంగానే ఆ ఊరిలోనే పానీపూరి వ్యాపారాన్ని మొదలు పెడుతుంది. తన వ్యాపారం బాగా సాగిపోతూ ఉంటుంది. ఎంత బాగా సాగిపోయినప్పటికీ తన మనసులో చెడు ద్వేషం అసలు కలగదు. ఎంతో మంది తనకు ఎన్నో చెప్పి చూస్తారు, కానీ డోరా ఒకటే చెప్తుంది వాళ్లతో, నేను మీ అందరికీ ఒకటే చెప్తున్నాను మిత్రులారా, ఒకసారి తప్పు చేసినందుకు రెండు ప్రాణాలు బలైపోయాయి, ఇప్పుడు అదే తప్పు చేసి నేను బలి అయితే నా భర్త పిల్లలు అన్యాయమైపోతారు. నీతి మార్గంలో నడిపించడానికి మళ్ళీ చెడు మార్గంలోకి వెళ్లాలని అనుకోవడం లేదు. మీరు నా మనసును చెడగొట్టాలని అస్సలు అనుకోవద్దు, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అందుకు వాళ్ళు సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఎంతమంది ఎన్ని చెప్పినా తన నీతిని మాత్రం వదిలిపెట్టకుండా తన వ్యాపారం సాగిపోతుంది. కొన్ని సంవత్సరాల తర్వాత తన వ్యాపారం చాలా చక్కగా అభివృద్ధి చెందుతూ ఉంది. చిన్న చిన్న హోటల్గా మారి చాలా డబ్బు సంపాదిస్తుంది ఆ డోరా. నిజాయితీ ఉంటే భగవంతుడు మనల్ని చాలా దూరం తీసుకోవడానికి ఈ యొక్క కథ ఒక ఉదాహరణ.